జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజలు ఈ కరోనా వైరస్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని అలంపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం అన్నారు. ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లా వాసులు రాజోలి, ఐజా, శాంతినగర్, ముస్లిం సోదరులు నిజాముద్దీన్, ఢిల్లీలో మత సంబంధమైన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారికి ఈ కరోనా వైరస్ ఉందో లేదో తెలియదు. కానీ దానివల్ల ఒకరు గాంధీ ఆసుపత్రిలో చనిపోయారు, ఇంకొకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గద్వాల ఆసుపత్రిలో చనిపోయారు. అయితే మీ అందరికీ ఒక విషయం ఏంటి అంటే, జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటిక్యాల మండలం రెసిడెన్షియల్ స్కూల్లో 100 పడకల ఆసుపత్రి ఉంది. అందులో 32 మంది పేషెంట్లు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వారికి మెరుగైన వైద్యం పొందుతున్నారు. కాబట్టి జిల్లా అధికారులకు మరియు గ్రామ అధికారులకు తెలియజేశాము. ఎవరైనా ఈ కరోనా వైరస్ లక్షణాలు ఉంటే అక్కడికి చేర్పించమన్నారు. నిన్న ఏదైతే వడ్డపల్లి మండలానికి సంబంధించిన శాంతినగర్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వెంట చాలామంది నిజాముద్దీన్ ఢిల్లీ మర్కజ్ అంటే మత సంబంధమైనటువంటి ప్రార్థనలకు వెళ్ళినటువంటి వాళ్ళు రాజోలీలో ఉన్నారు, శాంతినగర్లో ఉన్నారు, తర్వాత ఐజాలో ఉన్నారు. ఎవరైతే ఆ ప్రార్థనకు వెళ్ళినారో తిరిగి వచ్చినారో అందులో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. సరే, అది కరోనా పాజిటివా నెగిటివా అనేది తెలియదు. కానీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు సస్పీషియస్గా ఉన్నారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎవరెవరైతే కంటాక్ట్ ఉన్నారో వాళ్ళు క్వారంటైన్ అంటే ఒక 14 డేస్ వాళ్ళని సపరేట్గా ఉంచుతారు. జబ్బు ఉందా లేదా తెలియదు, కానీ వాళ్ళకి ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేసి ఒకవేళ ఏమన్నా అటువంటి లక్షణాలు ఉంటే ఇన్వెస్టిగేషన్స్కు పంపించి వాటిని నిర్ధారణ చేస్తారు, నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి నేను ఒక డాక్టర్గా కోరేది అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజలు, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మనవి చేసేది, చేతులెత్తి దండం పెడుతూ చెప్పేది ఏంటంటే, ఎవరైతే కంటాక్ట్లో ఉన్నారో, లక్షణాలు ఉన్నావో, వాళ్ళందరికీ మెరుగైన చికిత్స ఇవ్వడానికి మన ఇటికల మండలంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఇది తెలంగాణకు సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్లో 100 పడకల హాస్పిటల్ తయారు చేసినాము. అక్కడ MRO కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, అడిషనల్ కలెక్టర్కి ఇచ్చినాము, తర్వాత అసిస్టెంట్ కలెక్టర్, RDOకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఎవరైతే కంటాక్ట్లో ఉన్నో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అడ్మిట్ చేయమని చెప్పినాము. దాదాపు 32 మందిని ఇప్పుడే ఆల్రెడీ అడ్మిట్ చేసేసినారు. కొంతమంది ఏంటంటే నాకు లేదు, నాకేమవుతుంది అని అంటే దయచేసి అటువంటి చేయకండి. మీరు కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మరి మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి, మన నియోజకవర్గము, మన జిల్లాను కూడా కాపాడండి, మన తెలంగాణను కాపాడండి. దయచేసి